గ్రీటింగ్స్ టు యూ ఆల్ ఇన్ ద మార్వెలస్ నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవర్ జీసస్ క్రైస్ట్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములు మీకు అందరికీ శుభాలు. ఈరోజు మనం ఒక ప్రశ్నను చూడబోతున్నాం. వాట్ విల్ బీ హ్యాపెనింగ్ ఇన్ ద ఫ్యూచర్? వాట్ ఆర్ ద థింగ్స్ ఆర్ గోయింగ్ టు బీ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్? భవిష్యత్తులో ఏ విధమైన విషయాలు జరగబోతున్నాయి? భవిష్యత్తులో జరగబోతున్న విషయాల గురించి మనము ఈరోజు చర్చ చేద్దాం. I will give an outline what will happen in the future. భవిష్యత్తులో జరగబోతున్న విషయాలకు ఒక అవుట్లైన్గా మనము చూద్దాం. ఆ అవుట్లైన్ ప్రకారం మనం ముందు వివిధమైన ప్రశ్నలకు మనం ముందుకు వెళ్దాం. ఫస్ట్ వి విల్ లుక్ ఇన్ టు ది అన్ అవుట్లైన్ ఫర్ ద ఆర్ అన్ అవుట్లైన్ ఫర్ ద ఎండ్ టైమ్స్ ఆర్ ద కడవరి కాలములు లేదంటే అంత్య దినముల గురించి బైబిల్ ఏ విధమైన విషయాలను తెలియజేస్తుందో, బైబిల్ ఏ విధమైన విషయాలను తెలియపరుస్తుందో మనం చూసినట్లయితే భవిష్యత్తులో జరగబోతున్న విషయాల గురించి తెలుసుకోవాలని అందరికీ ఆతృతగా ఉంటుంది. కనుక అదేవిధంగా బైబిల్ కూడా చాలా విషయాలు భవిష్యత్తు గురించి తెలియజేస్తూ వాటి యొక్క టైం లైన్, వాటి యొక్క కాల క్రమాన్ని మనము చూడబోతున్నాం. కనుక కడవరి కాలం గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా చెప్పబడినాయి. దరిదాపుగా పరిశుద్ధ గ్రంథంలో ప్రతి పుస్తకంలో కడవరి కాలముల గురించి అంటే లేదంటే అంత్య దినముల గురించి, ఎండ్ టైమ్స్ గురించి ఎంతో కొంతైన ప్రవచనాలు ప్రతి పుస్తకంలో ఉండటం అనేది మనము గమనించాల్సిన విషయం. ఈ ప్రవచనాలన్నింటినీ తీసుకుని వాటిని సరిగ్గా ఒక చోట నిర్వహించడం అనేది చాలా కష్టం. వాటినన్నిటినీ ఒకే చోటకు తీసుకుని వచ్చి ఒకే విధంగా ఒకే లైన్లో పెట్టాలనేది చాలా కష్టతరమైన విషయం. అయినా కానీ కడవరి కాలంలో ఏమి జరుగుతుందని పరిశుద్ధ గ్రంథం చెబుతుందో అనే విషయంపై మనము ఈరోజు చూడబోతున్నాం. ఏ విషయాలు పరిశుద్ధ గ్రంథం కడవరి కాలం గురించి, అలాగే అంత్య దినముల గురించి, వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్, భవిష్యత్తులో జరగబోతున్న విషయాలన్నింటిని గురించి బైబిల్ ఏ విధమైన ప్రస్తావన చేస్తూ ఉంది, ఆ విషయాలను మనము ఒక్కొక్కటిగా మనం చూస్తూ ముందుకు వెళ్దాం. ఎత్తబడుట, సంఘము ఎత్తబడుట, రాప్చర్ ఆఫ్ ది చర్చ్. మరి మనం మొదటి థెస్సలోనిక పత్రిక 4:13-18 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:51-54 మనం చూస్తే అక్కడ ఒక సంఘటన ద్వారా క్రీస్తు తిరిగి జన్మించిన విశ్వాసులందరినీ ఈ భూమిపై నుండి తొలగించబోతున్నాడు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ర్యాప్చర్ ఆఫ్ ది చర్చ్. ర్యాప్చర్ అనే పదము బైబిల్లో లేకపోయినా సరే ఆ కాన్సెప్ట్ అనేది, ఆ యొక్క సంఘటన అనేది, ఆ యొక్క విషయం అనేది బైబిల్లో బహు స్పష్టంగా ఉంది. ఈ ఎండ్ టైమ్స్ గురించి చదివే థియోలజికల్గా దాన్ని ఏమంటారంటే ఎస్కటాలజీ అంటారు. ఏమంటారు? ఎస్కటాలజీ అని అంటారు. ఎస్కటాలజీ అంటే ఇది రెండు గ్రీక్ పదాల యొక్క కలయిక, ఎస్కటోస్ ప్లస్ లోగోస్. ఎస్కటోస్ మరియు లోగోస్ అనే రెండు పదాల యొక్క కలయిక. ఎస్కటోస్ అని అంటే ఎండ్ టైమ్స్, అంత్య దినములు, కడవరి కాలములు, లేదంటే లాస్ట్ డేస్, ఆఖరి దినములు అనే అర్థం ఇచ్చే పదము ఎస్కటోస్ అని అంటే. లోగోస్ అంటే ఇట్స్ అబౌట్ ద, లోగోస్ అంటే వర్డ్, లిటరల్ గా వర్డ్, ఇట్ ఈస్ అబౌట్ ద స్టడీ ఆఫ్ ఎండ్ టైమ్స్. So eschatology is all about study of end times. So antya dinamul gurinchi charcha ledante antya dinamul gurinchi chadive aa yokka pustakanni ledante aa yokka vishayanni untarante eschatology ani antaru. So prati matha granthaniki ledante prati okka mathaniki vividhamaina eschatological facts anevi untune untayi. కానీ క్రిస్టియన్ ఎస్కటాలజీ అంటే బిబ్లికల్ ఎస్కటాలజీ అంటే బైబిల్ ప్రకారంగా ఎండ్ టైమ్స్ అనేవి ఏ విధంగా ఉండబోతుంది, కలవరి కాలంలో లేదంటే అంత్య దినములు ఏ విధంగా ఉండబోతున్నాయి చూస్తూ మొదటి ఘట్టాన్ని మనం చూస్తున్నాం. ఫస్ట్గా జరగబోతున్న విషయం ఏంటంటే సంఘము ఎత్తబడుట. సో ఎందుకనంటే వివిధమైన రకాలమైన థీరీస్ ఉన్నాయి, బట్ స్టిల్ సంఘము ఎత్తబడుట అనేది మొట్టమొదటిగా జరుగుతుందని ఎక్కువ మంది యొక్క పండితుల యొక్క అభిప్రాయం. సంఘము ఎత్తబడుట మొదటి టెస్టులోనికి 4:13-18 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:51-54 మనం చూస్తే ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి చనిపోయిన వారు, ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి బ్రతుకుతున్న వారు, యేసుక్రీస్తు వారి యొక్క
ఆ యొక్క పరోక్ష రాకడ సమయంలో సంఘం ఎత్తబడటం అనేది జరుగుతూ వస్తూ ఉన్న విషయం. తర్వాత జరగబోతున్న విషయం ఏంటంటే క్రీస్తు యొక్క తీర్పు సింహాసనం యొద్ద, లేదా దీన్ని ఏమంటారంటే క్రీస్తు న్యాయపీఠము, లేదంటే బీమా ఆఫ్ క్రైస్ట్, క్రైస్ట్ బీమా అంటారు, బీమా ఆఫ్ ద క్రైస్ట్ అంటారు. ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎవరైతే ఈ యొక్క తిరిగి జన్మించారో, ఎవరైతే క్రీస్తు నందు విశ్వాసం ఉంచారో వారికి బహుమతులు ఇవ్వడం అనేది మనము చూస్తూ ఉంటాం. ఇది నిత్య జీవితాన్ని ఇవ్వడానిక, నిత్య జీవితాన్ని ఇవ్వకపోవడానిక కలిగిన తీర్పు కాదు. ఏదైతే విశ్వాసులు తమ యొక్క క్రియలను, తమ యొక్క జీవితాలను మార్చుకొని తమ జీవితాలతో అనేక మందికి ఉపయోగపడుతూ ఉంటారు కాబట్టి, ఆ ఉపయోగపడిన దాన్ని బట్టి వారి వాడి క్రియల చొప్పున జీతం ఇచ్చుటకు నేను వచ్చుచున్నాను అన్న మాటను ఇక్కడ నెరవేరబడబోతుంది. ఆ విధంగా క్రీస్తు న్యాయపీఠము ఎదుట విశ్వాసులందరూ, ఎవరైతే ఎత్తబడిన వారందరూ కూడా, సంఘం అంతా కూడా ఆయన ఎదుట నిలబడి అందరూ కూడా బహుమానాలు తీసుకోవడం అనేది మనము చూస్తాం. అది మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:11-15 చదివితే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:10 చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. క్రీస్తు న్యాయపీఠం ఎదుట విశ్వాసులందరూ కూడా ఎదుట పడి దేవుడిచ్చు బహుమతులను వారు స్వీకరించబోతున్నారు, యేసుక్రీస్తు వారు ఇచ్చు బహుమతులను వారు స్వీకరించబోతున్నారు. సో ఇది నిత్య జీవితం గురించి, లేదంటే వారిని తీర్పు నిత్య జీవితానిక, లేదంటే నిత్య నరకానిక, లేదంటే నిత్య మరణానిక, నరకాగ్ని గుండానిక అన్న విషయాన్ని గురించి కాదు, కానీ బహుమానాల గురించి. విశ్వాసులు వారు చేసిన క్రియల చొప్పున వారికి బహుమానం ఇవ్వడానికి ఈ యొక్క క్రీస్తు న్యాయపీఠం అనే ఆ యొక్క తీర్పు సింహాసనం అనే క్రీస్తు న్యాయపీఠం అనే సింహాసనం అక్కడ యేసుక్రీస్తు వారి చేత బహుమానాలు విశ్వాసులందరికీ ఇవ్వబడబోతున్నాయి. తర్వాత చూస్తే అంత్యక్రీస్తు లేదంటే దీన్ని గొప్ప మృగము అని పిలువబడ్డారు. ఆయన ఏం చేస్తారంటే అధికారంలోనికి వచ్చి ఇస్రాయేల్ 7 సంవత్సరాలు, ఎప్పుడైతే సంఘం ఎత్తబడబోతుందో, సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాలు ఈ యొక్క గొప్ప మృగము, లేదంటే అంత్యక్రీస్తు, యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి, క్రీస్తు విరోధి ఏం చేస్తారంటే హీ విల్ మేక్ ఎన్ కోవెనెంట్ విత్ ద ఇజ్రాయేలైట్స్, ఇస్రాయేలీలతో ఏం చేస్తారంటే 7 సంవత్సరాల నిబంధనను చేస్తూ ఉంటాడు, ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటాడు. దీన్ని సమాధాన ఒప్పందం అంటారు, పీస్ మేకింగ్ కోవెనెంట్ అంటారు. సో పీస్ మేకింగ్ కోవెనెంట్ అనేది 7 సంవత్సరాలు ఇస్రాయేల్తో చేసుకుని ఉంటాడు. దాన్ని మనము దానియేల్ గ్రంథము 9:27 మనము స్పష్టంగా చూడవచ్చు. ఈ 7 సంవత్సరాల కాలంనే శ్రమల కాలం అని పిలుస్తారు. ఈ శ్రమల కాలంలో భయంకరమైన యుద్ధాలు, కరువులు, తెగుళ్ళు మరియు ప్రకృతి వైపరీతాలు జరుగుతాయి. పాపము, దుష్టత్వం మరియు చెడుతనంపై దేవుడు తన ఉగ్రతను దారపోస్తాడు. సో ప్రకటన గ్రంథంలో చెప్పబడిన 4 గుర్రాల రౌతులు మరియు 7 ముద్రలు, బూరలు మరియు తీర్పు అనే పాత్రలు, ఇవన్నీ ఈ శ్రమకాలంలోనే జరుగుతాయి. ఈ 7 సంవత్సరాల, లేదంటే ఈ 7 సంవత్సరాల శ్రమకాలంలోనే యు కెన్ సీ 7 సీల్స్, 7 ట్రంపెట్స్ అండ్ 7 బౌల్స్ విల్ బి పోర్డ్ అపాన్ ఆన్ ది ఎర్త్. దేవుని యొక్క ఉగ్రత అనేది చెడుతనం పైన ఎవరైతే యేసుక్రీస్తు వారిని ధిక్కరించారో, ఎవరైతే యేసుక్రీస్తు వారిని తమ సొంత రక్షణగా అంగీకరించలేదో వారిని, ఎవరైతే ఆ యొక్క శ్రమల కాలంలో గుండా వెళ్తున్నారో, ఎవరైతే ఆ శ్రమల కాలంలో ఎంటర్ అవుతారో వారికి ఈ యొక్క శ్రమలు అనేవి సంభవించబోతున్నాయి. సో ఈ 7 సంవత్సరాలు కూడా వారు విపరీతమైన శ్రమలకు గురవడం అనేది మనము చూస్తూ ఉంటాం. ఇది మనం ఎక్కడ చూడవచ్చింది, రెవల్యూషన్ చాప్టర్ 6-18, 6:18-18 వరకు మనం చదివితే అక్కడ మనం స్పష్టంగా చూడవచ్చు 7 ముద్రలు, 7 పాత్రలు, 7 బూరలు. సో ఇది అయిపోయిన తర్వాత సుమారు ఈ 7 సంవత్సరాల మధ్యకాలంలోనే మధ్యలో మొదట 3.5 సంవత్సరాలనే శ్రమకాలం అన్నారు, తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలం అన్నారు. సో ఈ మధ్య కాలంలోనే అంత్యక్రీస్తు ఏం చేస్తారంటే ఏదైతే సమాధాన ఒప్పందం ఏదైతే ఉందో, ఏదైతే సమాధాన నిబంధన ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేస్తాడు. బ్రేక్ చేసి ఇస్రాయేలు రాజ్యం మీద, ఇస్రాయేలు దేశం మీద
ఇతడు యుద్ధాన్ని ప్రకటిస్తాడు. సో ఈ అంత్యక్రీస్తు నాశనకరమైన ఏ వస్తువుని చేసి యెరూషలేం దేవాలయంలో తన సొంత విగ్రహమును చేసి ఆరాధించుటకు గాను దానిని ఆ ఆలయంలో, అనగా పునర్నిర్మించబడిన ఆలయంలో నిలవ పెడతాడు. మనకు ఆల్రెడీ తెలుసు, ఆల్రెడీ ఫస్ట్ టెంపుల్, సెకండ్ టెంపుల్, థర్డ్ టెంపుల్ ఈజ్ గోయింగ్ టు బి బిల్ట్. మూడవ దేవాలయం అనేది నిర్మించబడబోతుంది. అది అంత్యక్రీస్తు కాలంలోనే, అది సుమారుగా ఆ దగ్గర కాలంలోనే ఈ యొక్క దేవాలయం అనేది నిర్మించబడడం అనేది మనము చూస్తాం. మనం ఇక్కడ చూసినట్లయితే ఈ 7 సంవత్సరాల కాలంలో 3.5 సంవత్సరాలు గడిచిన తర్వాత, 3.5 సంవత్సరాలు సమాధానంతో సఖ్యతతో ఇస్రాయేల్ రాజ్యాన్ని ఈయనే క్రీస్తు అనుకుని, యూదులు ఈయనే క్రీస్తు అనుకుని నమ్ముతూ ఉంటారు. ఎందుకనంటే యూదులు వారందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎవరి కోసం? మెస్సయ్య కోసం, క్రీస్తు కోసం. సో మొదటి శతాబ్దంలో వచ్చిన యేసుక్రీస్తు వారిని వీరు క్రీస్తు అని అంగీకరించారు. అందుకని వీరు ఇంకనూ వెయిటింగ్ చేస్తున్నారు, ఆ మెస్సీ వస్తాడు మమ్మల్ని విడుదల కలిగజేస్తాడు, ఆ మెస్సీ వస్తాడు మనల్ని బానిసత్వం నుంచి విడుదల కలిగజేస్తాడు అన్న ఉద్దేశంతో ఇప్పటికీ వారు వేచి ఉంటున్నారు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద లార్డ్ ఆఫ్ మెస్సీయా ఫ్రమ్ ద గాడ్, దేవుడి నుంచి వచ్చే ఆ మెస్సేజ్ గురించి వారు ఇంకనూ ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే ఈ అంత్యక్రీస్తు లాస్ట్ డేస్లో, ఈ అంత్య దినములలో క్రీస్తు విరోధి వచ్చి నేనే క్రీస్తునని ప్రకటించుకుంటారు, అప్పుడు యూదులు వారు నమ్మడం అనేది చూస్తాం. ఎందుకంటే ఈ క్రీస్తు విరోధి కూడా అనేక మన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేయడం అనేది మనము చూడబోతున్నాం. మనం అంటే ఎవరైతే ఆ యొక్క 7 ఏళ్ళ శ్రమల కాలంలో ఎంటర్ అవబోతున్నారో వారు చూడబోతున్నారు. సో ఈ ఏం చేస్తాడు, 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, సఖ్యతతో సమాధానంతో ఉన్న తర్వాత 3.5 సంవత్సరాలకి మధ్యకాలంలో నాశనకరమైన హే వస్తువును ఆలయంలో పెట్టి తన యొక్క విగ్రహానికి యూదులందరినీ మొక్కమంటాడు. అప్పుడు అర్థమవుతుంది యూదులందరికీ ఇతడు క్రీస్తు కాదని, ఇతడు మెస్సయా కాదని. సో దానియేలు గ్రంథం 9:27 మనము దీని ఈ యొక్క విషయాలను చూడవచ్చు. 2 థెస్సలొనికీ 2:3 కూడా మనము ఈ యొక్క క్రీస్తు విరోధి గురించి చూడవచ్చు, వాడు చేసే కార్యాల గురించి కూడా మనం అక్కడ చూడవచ్చు. ఈ శ్రమల కాలం యొక్క ద్వితీయ అర్థమును, దాని రెండవ భాగం ఏమంటారంటే మహాశ్రమల కాలం అని పిలుస్తారు. అదే ప్రకటన గ్రంథం 7:14 మనం దాన్ని చూడవచ్చు. కొంతమంది పండితులు ఇంకా దాన్ని ఏమన్నారంటే యాకోబు సంతతి వారికి వచ్చే ఆపద తెచ్చు దినముగా చూశారు. యాకోబు అంత్య దినములు, లేదంటే యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినముగా దాన్ని చూడడం అనేది మనం చూస్తాం. అదే ఎక్కడ చూస్తామంటే యిర్మీయా గ్రంథం 7:7. సో 7 సంవత్సరాల శ్రమ కాలం తరువాత, ఈ 7 సంవత్సరాల శ్రమ కాలం ముగించబడిన తర్వాత అంత్యక్రీస్తు యెరూషలేం మీద తన తుది దాడిని చేస్తాడు. సో లాస్ట్ బ్యాటిల్ అగెన్స్ట్ ఇస్రాయెల్. సో అలా లాస్ట్ బ్యాటిల్ అగెన్స్ట్ ఇస్రాయెల్ అనేది దేంతో ఎండ్ అవుతుందంటే అర్మగెద్దోన్ యుద్ధంతో ముగిస్తుంది. యేసుక్రీస్తు తిరిగి వచ్చి అంత్యక్రీస్తును మరియు దాని సైన్యమును ఓడించి వాటిని అగ్నిగుండంలో పారవేస్తాడు. సో యేసుక్రీస్తు వారు తిరిగి సెకండ్ కమింగ్లో, ప్రత్యక్ష రాకడలో వచ్చి ఏం చేస్తారంటే ఆ అంత్యక్రీస్తును మరియు దాని యొక్క సైన్యాన్ని ఓడించి వాటిని వారిద్దరిని అక్కడే మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 19:11-21 చూస్తే అక్కడ మనకు అర్థమవుతుంది ఆ గొప్ప మృగము మరియు అబద్ధ క్రీస్తు వారు ఇద్దరు కూడా, అంత్యక్రీస్తు లేదంటే క్రీస్తు విరోధి, వీరిద్దరూ కూడా ఆఘాతంలో పడవేయబడడం అనేది మనము చూస్తాం. ప్రకటన గ్రంథం 20:1-6 మనం బాగా చూస్తే అప్పుడు క్రీస్తు సాతానును 1000 సంవత్సరాల పాటు ఆఘాతంలో బంధిస్తాడు. మరి ఈ 1000 సంవత్సరాల కాలంలో ఈ భౌగోళిక రాజ్యమును ఆయన ఏలుతాడు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మిలేనియన్ కింగ్డమ్. మిలేనియన్ కింగ్డంలో వారు ప్రవేశించబోతున్నారు. యేసుక్రీస్తు వారు రాజ్య పరిపాలన చేయబోతున్నారు. ఇట్ ఈస్ ద ట్రయల్ వర్షన్ ఫర్ ద న్యూ హెవెన్ అండ్ ఎర్త్. కొత్త ఆకాశం, కొత్త భూమి, లేదంటే పరలోక రాజ్యము ఏ విధంగా ఉండబోతుందో దానికి ట్రయల్ వర్షన్గా, ఒక సూచనగా, లేదంటే ఒక చిన్నపాటి ట్రయల్ వర్షన్గా అక్కడ దానిని మనము చూడబోతున్నాం.
వెయ్యి సంవత్సరాల ముగింపులో సాతాను మరలా విడిచిపెట్టబడతాడు, మరలా ఓడించబడబడతాడు. ఆ తర్వాత నిత్యత్వం కొరకు అగ్నికిరణంలో పడవేయబడతాడు. అది మన ప్రకటన గ్రంథం 20:7-10 మనం దాన్ని స్పష్టంగా మనము చూడవచ్చు. సో ఆ తర్వాత గొప్ప ధవల వర్ణ సింహాసనం, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ వైట్ థ్రోన్ జడ్జ్మెంట్. వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ అంటారు దీన్ని, మహాధవలమైన సింహాసనం, గొప్ప ధవల వర్ణ సింహాసనం అని. ఇక్కడ అవిశ్వాసులందరూ కూడా తీర్పు తీర్చబడతారు. సమస్త అవిశ్వాసులందరూ కూడా తీర్పు తీర్చబడడం అనేది మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 20:10-15 మనం బాగా చదివితే అక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ప్రతి ఒక్క భూమి తన యొక్క మృతులను, సముద్రము తన యొక్క మృతులను, అండ్ అగ్ని తన యొక్క మృతులను, ఆకాశం తన యొక్క మృతులను, అన్నీ కూడా ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతాలన్నింటి కూడా తన యొక్క మృతులను అప్పగించి అక్కడ అవిశ్వాసులకు తీర్పు తీర్చబడడం అనేది మనము చూస్తాం. మరియు అందరినీ ఆ అగ్నిగుండంలో పడవేస్తారు. అవిశ్వాసులు కాబట్టి వారి యేసుక్రీస్తు వారిని అంగీకరించలేదు అన్న ఉద్దేశంతో వారిని అగ్నిగుండంలో. ఆ తర్వాత క్రీస్తు ఒక క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని మరియు నూతన యెరూషలేమును తీసుకుని వస్తాడు. ఆ విధంగా సృష్టించి ఇది విశ్వాసులందరికీ నిత్యము నివసించే నివాస స్థలముగా ఆయన దానిని ఏర్పాటు చేస్తాడు. అక్కడ పాపము కానీ, వేదన కానీ, మరణము కానీ ఇక ఉండవు. అది ప్రకటన గ్రంథం 21:22 మనం స్పష్టంగా చదివితే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, అక్కడ ఆ కొత్త ఆకాశము, కొత్త భూమి, కొత్త న్యూ జెరూషలేంలో అక్కడ పాపం కానీ, వేదన కానీ, ఏడ్పు కానీ, మరణము కానీ, బాధ కానీ, రోగము కానీ ఏమీ ఉండదు. నిత్య యవ్వనం వలె నిత్యముగా, నిత్యము సంతోషంతో, నిత్యము ఆనందంతో, సదాకాలము యేసుక్రీస్తు వారు ప్రభువుతో పాటు, దేవాది దేవునితో పాటు మనం అందరము నివసించబోతున్నాం. దట్ ఈస్ ద బ్లెస్సెడ్ హోప్ దట్ వీ హ్యావ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తులో ఉన్న ఆశీర్వదించబడిన నిరీక్షణ ఏంటంటే, యేసుక్రీస్తు వారితో పాటు సదాకాలము, దేవాది దేవునితో పాటు సదాకాలము ఉండే ఆ యొక్క అవకాశము దేవుడు మనకే అది అనుగ్రహించబడబోతున్నాడు. కనుక మనం ఇప్పుడు ఒక టైం లైన్గా దాన్ని చూడడం అనేది మనము చూసాం. అసలు ఏం జరగబోతున్నాయి, ఆ అంత్య దినములు ఏం జరగబోతున్నాయి అన్న విషయాలను మనము చూసాం. ఇప్పుడు మనం చూస్తే మొట్టమొదటిగా సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన దానికి క్రీస్తు న్యాయపీఠం మీదుట వారికి బహుమానాలని ఇవ్వబడతాయి. తర్వాత అంత్యక్రీస్తు లేస్తాడు. అంత్యక్రీస్తు లేస్తే 7 ఇశ్రాయేలు జనాంగంతో ఏం చేస్తాడు, ఒక ఒప్పందాన్ని చేస్తాడు. ఆ ఇశ్రాయేలు జనాంగంతో ఒప్పందం చేసిన తర్వాత మధ్యకాలంలో ఆ ఒప్పందాన్ని చెడగొట్టి యుద్ధాన్ని ఇశ్రాయేల్కి వ్యతిరేకంగా పోరాటాన్ని లేదంటే యుద్ధాన్ని ప్రకటించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ 7 మధ్యకాలంలో, అదే ఈ 7 కాలం తర్వాత యేసుక్రీస్తు వారు ప్రత్యక్ష అక్కడ వచ్చి ఆ యొక్క అంతే క్రీస్తు విరోధి, అబద్ధ క్రీస్తు, లేదంటే అబద్ధ ప్రవక్త, మూడోదిగా సాతాను, ఈ అన్హోలీ ట్రయోన్ అనే ఈ యొక్క త్రిత్వ భాగాన్ని వారు నాశనం చేసి అర్మగ్దోను యుద్ధంతో దాన్ని, అంత్యక్రీస్తు అర్మగ్దోను యుద్ధంతో దాన్ని ముగిస్తాడు. యేసుక్రీస్తు వారు వచ్చి అంత్యక్రీస్తును, దాని యొక్క సైన్యాన్ని నాశనం చేయడం అనేది మనము చూస్తాం. ఓడించి అగ్నిగుండంలో పడవేయడం అనేది మనము చూస్తాం. తర్వాత 1000 పరిపాలన, మిలియనియం కింగ్డమ్, సదాకాలం యేసుక్రీస్తు వారు తన యొక్క సంఘము, లేదంటే తర్వాత ఓల్డ్ టెస్టమెంట్ సైన్స్, పాత నిబంధన భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా యేసుక్రీస్తు వారితో పాటు రాజ్య పరిపాలన 1000 చేసిన తర్వాత సాతాను విడిపించబడతాడు. సాతాను విడిపించబడిన తర్వాత మరలా ఓడించబడిన తర్వాత ఏం జరగబోతుంది, నూతన ఆకాశము, నూతన భూమి, సాతాన్ని ఆ యొక్క శాశ్వతమైన అగ్నిగుండంలో, లేక్ ఆఫ్ ఫైర్లో పడేసి ఇంకా 1000 అయిపోయిన తర్వాత క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని యేసుక్రీస్తు వారు విశ్వాసులందరికీ ఇవ్వబోతున్నాడు. దానికి ముందే వైట్ థ్రోన్ జడ్జ్మెంట్, ధవల సింహాసనం, ధవల వర్ణ సింహాసనం అనేది అక్కడ మనము చూడబోతున్నాం. అక్కడ అవిశ్వాసులందరికీ తీర్పు తీర్చబడి వారందరూ కూడా అగ్నిగుండంలో పడవేయబడబోతున్నారు. సో ఆ తర్వాత సదాకాలము యేసుక్రీస్తు వారితో మనం ఉండబోతున్నాం. సదాకాలం ఆయనతో నివసించే భాగ్యము విశ్వాసులందరికీ దేవాది దేవుడు
అనుగ్రహించబోతున్నాడు. అక్కడ పాపం కానీ, వేదన కానీ, మరణం కానీ, ఏ బాధ కానీ, ఏ రోగం కానీ, ఏ యొక్క ఏడ్పు కానీ అక్కడ ఏమాత్రము కూడా తావు లేదు, చోటు అనేది వాటికి లేవు. దిస్ ఈస్ ద టైమ్ లైన్ దట్ వీఆర్ గోయింగ్ టు లుక్ ఎట్. సో కడవరి కాలం యొక్క ప్రవచనం ప్రకారం ఏం జరగబోతుంది, వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్, భవిష్యత్తులో ఏమి జరగబోతుంది అన్న విషయాలు బైబిల్ ప్రకారం అయితే ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఇవి జరగబోతున్న విషయాలు అని చెప్పేసి వీ గెట్ టు ది ఆన్సర్ ఫ్రమ్ ద బైబిల్. బైబిల్ నుంచి మనం ప్రశ్నకు ఆన్సర్ని, జవాబును మనము ఎదిగాం. ఐ హోప్ దిస్ విల్ హెల్ప్ యూ టు నో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్, భవిష్యత్తులో ఏం జరగబోతుంది అన్న విషయానికి. దిస్ ఈస్ జస్ట్ ఎ టైమ్ లైన్. Stay on to the Bible got answers. If you like and blessed by this video, share to the people to save or to share the truth and let the people know the truth of Bible. Thank you friends.